ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శ్రీ అనుష సో ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ మ్యాక్జిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ నవత గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి మేడం తో మాట్లాడి కామన్ డౌట్స్ గురించి తెలుసుకుందామా నమస్తే మేడం హలో ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఐఎమ్ టూ గుడ్ సో చాలా మందికి పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అవుతుంది దంతాలు ఇన్ఫెక్షన్ అవుతుంది పంటి నొప్పి అంటారు కొంతమందికి దవడల్లో ఇన్ఫెక్షన్ అవుతుంది సో దానికి కారణాలు ఏంటంటారు దవడలు ఇన్ఫెక్షన్ ఒక రకంగా పళ్ళ ఇన్ఫెక్షన్ కూడా కారణం అవుతుంది ఇంకొకటి చాలా ఇడియోపతిక్ జాయింట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట అంటే సమ్టైమ్స్ అన్ రిలేటెడ్ టు టీత్ పళ్ళకి సంబంధం లేకుండా కూడా ఒక్కొక్కసారి జాకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అవి ఎందుకంటే సిస్ అంటాం జా లోపల ఎముకని తినేసే ఒక రకమైన సిస్ డెవలప్ అవుతూ ఉంటాయి వీటికి ఒక్కొక్కసారి పళ్ళు కారణం అవుతాయి ఒక్కొక్కసారి కారణం ఏంటో చెప్పలేము బట్ స్టిల్ అవి తయారవుతూ ఉంటాయి ఈ సిస్ తయారైనప్పుడు ఏంటంటే అవి వాటి అవే లోపల ఎంకని తినేస్తూ పెరుగుతాయి సో అది ఇనీషియల్ గా చిన్న స్టేజెస్ లో కనుక్కోవటం అయితే కష్టం అవి చాలా పెద్దగా ఈ పేషెంట్స్ కి స్వెల్లింగ్ కానీ ఫస్ట్ డిస్చార్జ్ కానీ ఇట్లాంటివి వస్తున్నప్పుడు మాత్రమే సిస్ డెవలప్ అయినట్టు తెలుస్తుంది సో ఒక్కొక్కసారి ఏంటంటే పళ్ళకు సంబంధించిన రెగ్యులర్ రొటీన్ డెంటల్ చెకప్స్ లో తీసుకునే ఎక్స్ రేస్ లో కూడా ఈ సిస్ బయటపడుతూ ఉంటాయి ఇవి వీటికి సర్జికల్ ట్రీట్మెంట్స్ మాత్రమే ఉంటాయి చాలా మంది మందులతో తగ్గిపోతుందేమో ఇట్స్ నార్మల్ ఏదో నార్మల్ ఇన్ఫెక్షన్ లా అనుకుంటారు జాసిస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ అయితే మాత్రం ఓన్లీ సర్జికల్ గా లోపల అంటే ఆ క్యావిటీ లోపల ఉన్న లైనింగ్ అంతా రిమూవ్ చేసేసి ఆ క్యావిటీ చాలా పెద్దగా ఉంటే ఒక్కొక్కసారి బోన్ గ్రాఫ్ట్స్ తో వాటిని రీకన్స్ట్రక్ట్ చేయాల్సి కూడా ఉంటుంది అలా ట్రీట్ చేస్తేనే జాసిస్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ని మనం పూర్తిగా అరికట్టగలుగుతాం అలా కాకుండా లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ తీసుకుని మెడిసిన్స్ తో మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఏంటంటే ఇనీషియలీ కొంచెం సింటమ్స్ నుంచి రిలీఫ్ రావచ్చు బట్ మన లాంగ టర్మ్ ఈ లోపల ఈ సిస్ట్ ఏదైతే బోన్ ని తినేస్తుందో ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో చిన్న స్టేజ్ లో అయితే మనం పెద్దగా జాస్ డ్యామేజ్ అవ్వకుండా ట్రీట్మెంట్ చేయగలుగుతాం అదే సైజ్ బాగా పెరిగిపోయాక ఒకసారి జానే కట్ చేయాల్సి అంటే తీసేయాల్సి ఉంటుంది అన్నమాట రిసెక్ట్ చేయాల్సి ఉంటుంది దీన్ని అవాయిడ్ చేయడానికి ఎప్పుడైనా సిస్ట్ డయాగ్నోజ్ అయితే యాక్సిడెంటల్గా మనకి ఇన్సిడెంటల్గా చిన్న స్టేజ్ లోనే డయాగ్నోజ్ అయితే ఏమాత్రం హెస్టేట్ చేయకుండా దాన్ని సర్జికల్ గా ట్రీట్ చేయించుకుంటే గనక మన జా షేప్ మెయింటైన్ అవుతుంది పళ్ళు కూడా తీసేయాల్సిన అవసరం రాకుండా ఉంటుంది తొందరగా హీల్ అవుతుంది కాస్మెటిక్ జా సర్జరీస్ చేయించుకుంటారు కదా మేడం అంటే ఆ అవసరం అనేది ఎప్పుడు పడుతుంది అంటారు కాస్మెటిక్ జా సర్జరీస్ ఒక రకంగా ఆ పేరే ఇట్ ఇస్ కాస్మెటిక్ ఎందుకంటే ఫస్ట్ ఫేస్ లో కొంచెం తేడా వస్తుంది ప్రొఫైల్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఇస్ ఐడెంటిఫైడ్ అస్ కాస్మెటిక్ జా సర్జరీస్ బట్ కాస్మెటిక్ జా సర్జరీస్ చాలా సార్లు ఫంక్షనల్ గా కూడా అవసరం పడుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాస్మెటిక్ జా సర్జరీస్ ఎవరికి చేస్తాం దవడలు బాగా ముందుకుంది మూతి చాలా ముందుకుంది లేదా దవడలు చాలా చిన్నగా ఉన్నాయి ఇలాంటి కేసెస్ లో ఫేస్ ప్రొఫైల్ బాగుండదు యూజువల్ గా అయితే ఇప్పుడు మరి అలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అలైనర్స్ వాడుతున్నారు క్లిప్స్ వేయించుకుంటారు మరి దానికి సర్జరీ ఎందుకు అవసరం అంటారు వెరీ గుడ్ గుడ్ వెస్టర్న్ యాక్చువల్ గా అలైనర్స్ ఇప్పుడు మూతి ముందుకు ఉండటానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి పళ్ళే ముందుకు ఉండొచ్చు మన పళ్ళు ముందుకున్నప్పుడు కూడా మోతి ముందుకున్నట్టు అనిపిస్తుంది ఇంకొకటి దవడే ముందుకుంటుంది పైన కింద మనకి రెండు దవడలు ఉంటాయి అండ్ మ్యాండిబుల్ అంటాం సో ఆ దవడే ముందుకుంటుంది అనమాట ఫస్ట్ మనము మోతి ముందుకు ఉందో లేకపోతే చిన్నగా ఉందో అని అనిపించినప్పుడు ఫస్ట్ మనం ఇవాల్యుయేట్ చేయించుకోవాలి పళ్ళు ముందుకున్నాయా లేకపోతే స్కెలిటల్ గానే ముందుకు ఉందా అని ఒకవేళ పళ్ళు మాత్రమే ముందుకో వెనక్ వెనక్కో లేకపోతే వంకర్ గానే ఉంటే ఎలైనర్స్ కానీ క్లిప్స్ కానీ హెల్ప్ చేస్తాయి కానీ ఒకవేళ దవడే అనుకోండి అప్పుడు ఖచ్చితంగా జా సర్జరీ ద్వారానే దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతాం ఓన్లీ పళ్ళని మాత్రమే అడ్రస్ చేసాం అనుకోండి మూత అట్లానే ఉంటుంది పళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి సో ఇంకా అనిస్థెటిక్ గా కనిపిస్తారు సో ఈ కాస్మెటిక్ జా సర్జరీస్ చేసుకునే ముందు ఎవరైనా పళ్ళు ఎత్తుగా ఉన్నాయి దీన్ని కరెక్ట్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇవాల్యుయేట్ చేయించుకోవాలి వెదర్ పళ్ళు ముందుకున్నాయా లేదా జాబ్ ఓనే ముందుకుందా అని చెప్పి సో జాబ్ ఓన్ ముందుకుంటే కాస్మెటిక్ జాబ్ సర్జరీ ఈజ్ ద సొల్యూషన్ సో బేసిక్ గా ఫేషియల్ సర్జన్ అంటే తెలుసు బట్ లో ఫేషియల్ సర్జన్ అంటే మీ వర్క్ ఏముంటుంది మేడం మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ ఫేషియల్ సర్జన్ ఫేసియో మ్యాక్సిల సర్జన్ ఇవన్నీ దే ఆర్ ఆల్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ మాక్సిలో ఫేషియల్ సర్జన్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అనేది ఒక ఎక్స్క్లూజివ్ స్పెషాలిటీ విచ్ ఇస్ డీలింగ్ విత్ ఫేస్ అనమాట ఫేస్ కి సంబంధించిన చాలా ఇష్యూస్ అది కాస్మెటిక్ అయినా కావచ్చు లేకపోతే యాక్సిడెంట్స్ లో ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అయినా కావచ్చు లేకపోతే ఫేషియల్ ఇన్ఫెక్షన్స్ జాస్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అయినా లేకపోతే ఇట్లాంటివన్నీ డీల్ చేసి అంటే ఎనీథింగ్ ఆన్ ఫేస్ డీల్ చేసే ఒక ఎక్స్క్లూజివ్ స్పెషాలిటీ ఫేషియల్ సర్జరీ బేసిక్ గా ఇంజురీస్ అయినప్పుడు సడన్ యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళకి ఫేస్ మీద గాయాలు అవుతూ ఉంటాయి ఫేస్ కూడా మారిపోతుంది సో అప్పుడు సర్జరీ కే వెళ్లకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయంటారా ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఫేషియల్ ఇంజరీస్ అనగానే ఫస్ట్ రెండు రకాలు ఒకటి సాఫ్ట్ ఇష్యూ ఇంజరీస్ చర్మానికి కండరాలకి సంబంధించిన ఇంజరీస్ ఇంకొకటి ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడు సర్జరీ అంటే మోస్ట్లీ బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు సర్జరీస్ ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది ఫేషియల్ సాఫ్ట్ ఇష్యూ ఇంజరీస్ లో అంటే ఇప్పుడు కట్స్ కానీ అబ్రేషన్స్ కానీ అంటే తోలు లేవటం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మోస్ట్లీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే సూచరింగ్ చేయటం అట్లా సింపుల్ ప్రొసీజర్స్ లో అయిపోతుంది ఎప్పుడైతే ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అవుతాయో అవి మాత్రం ఖచ్చితంగా సర్జికల్ గా ఆ బోన్స్ ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అంటే ఇది వరకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఇన్ని అడ్వాన్సెస్ ఆఫ్ ఫిక్సింగ్ బోన్స్ లేనప్పుడు పళ్ళు కట్టేసి బోన్స్ కి రెస్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట ఓకే సో అది వన్ మెథడ్ ఆఫ్ ట్రీటింగ్ ఒకప్పుడు దాని ఇంటర్మాక్సిలరీ ఫిక్సేషన్ అంటాం కానీ దాంతో ఏంటంటే బోన్స్ ఎక్కడ ఫ్రాక్చర్ అయితే అక్కడ అలా అతుకుపోతాయి మాల్ యునైట్ అవుతాయి అనమాట సో అది ఇట్ ఈస్ నో లాంగర్ సొల్యూషన్ అలా చేయటం వల్ల ఫేస్ ముందు షేప్ వచ్చేది కాదు ఫంక్షన్ వచ్చేది కాదు నోరు తెరచుకోవటంలో తర్వాత తర్వాత ఇబ్బందులు వచ్చేవి ఇట్లాంటివన్నీ ఉంటాయి సో ఇప్పుడు ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ ఎనీ ఫే ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్ సర్జరీ ఈజ్ ది ఆప్షన్ ఓకే సో ఫేస్ అనగానే మనకి కాస్మెటిక్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది మేడం సో చాలా మంది ముక్కు సరిగ్గా లేకపోవడం కావచ్చు లిప్స్ సరిగ్గా లేకపోవడం ఈ రోజుల్లో చాలా మంది ఫిల్లర్స్ ఇలాంటివి చేస్తున్నారు కదా సో మీరు కాస్మెటిక్ పరంగా ఒక శిల్పం చెక్కినట్టు అలా చెక్కించుకుంటున్నారు చాలా మంది అది మీరే చేస్తారా లేకపోతే ప్లాస్టిక్ సర్జన్ చేస్తారా ఫేస్ కి సంబంధించినంత వరకు సర్జరీస్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్లీ మాక్సిలో ఫేషియల్ సర్జన్స్ చేస్తారు ఆర్థోగ్నాథిక్ అంటే ఈ జా కరెక్షన్ సర్జరీస్ నోస్ కరెక్షన్ సర్జరీస్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్లీ మాక్సిలో ఫేషియల్ సర్జన్ చేస్తారు ఎందుకంటే జా ఇస్ నథింగ్ జా ఆల్సో హాస్ టీత్ అన్ ఇట్ ఇప్పుడు మన జా ఇష్టం వచ్చినట్టు వేరే వేరే పొజిషన్స్ లో ఫిక్స్ చేశాక పళ్ళు కలవకపోతే ఏంటి ఉపయోగం అవును నోరు తెరచుకోకపోతే ఏంటి ఉపయోగం ఈ కాస్మసిస్ అనేది సెకండ్ ఆప్షన్ మనకి ఇప్పుడు మనం సరిగా తినలేకపోతున్నాము సరిగా నోరు తెరవలేకపోతున్నాము సరిగ్గా మాట్లాడలేకపోతుంది అది ఇప్పుడు జరిగే సరిగ్గా జరగనప్పుడు ఎవరు కాస్మెటిక్ విషయాల గురించి ఆలోచించరు సో కాస్మెటిక్ రీజన్స్ కి జా కరెక్షన్స్ కానీ ఏదన్నా ఫేస్ లో కరెక్షన్ చేయించుకుంటున్నప్పుడు ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఈ ఫంక్షన్స్ ని నిలబెట్టాలంటే నేను ముందుగా మీకు చెప్పినట్టు పళ్ళ యొక్క అక్లూషన్ పళ్ళు ఎలా అమృతాయి అనేది మనకు అర్థమైతేనే ఫేస్ లో ఏ మార్పులైనా తీసుకురాగలుగుతాం సో వాట్ ఈస్ టీత్ అక్లూషన్ అంటే ఏంటి ఇప్పుడు మనం రెస్ట్ లో ఉన్నప్పుడు పళ్ళు ఒక పొజిషన్ లో కలిసి ఉంటాయి కదా దాన్ని అక్లూజన్ అంటే అంటే ఒక పన్ను ఒక పన్ను తగిలేదానికి నాచురలీ అమర్చబడిన ఒక పద్ధతి ఉంటుంది దాన్ని డెంటల్ అక్లూషన్ అంటాం సో ఇప్పుడు ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అయినా లేకపోతే మనం ఇలా జా కరెక్షన్ సర్జరీస్ లాంటివి ఏమైనా చేస్తున్నా కూడా ఆ పళ్ళ అమెరికాని మనం ఖచ్చితంగా గైడెన్స్ లా తీసుకోవాలి దాన్ని మనం మార్చలేం పళ్ళు ఎలా కలుస్తున్నాయి అనే దాన్ని మార్చినంత సేపు ఇట్ ఈస్ ఈజీ టు ఫిక్స్ ద బోన్స్ ఇన్ మోర్ అలైండ్ పొజిషన్ అంటే ఫేస్ షేప్ మారకుండా షేప్ ఇంప్రూవ్ అయ్యేలాగా మనం చేస్తాం చాలా సార్లు ఏమవుతుందంటే ఈ పళ్ళ అమెరికా అర్థం చేసుకోకుండా ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అవి ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళకి పళ్ళు కలవవు తర్వాత ఫేస్ షేప్ మారిపోవటమే కాదు తినటానికి కూడా ఇబ్బంది అవుతుంది అన్నం మెదగదు వాళ్ళకి బికాస్ పళ్ళు సరిగా కలవట్లేదు కదా సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి వాళ్ళకి తెలీదు దట్ దే కెన్ బి డన్ ఇన్ అ బెటర్ వే అని చెప్పి సో ఒక యాక్సిడెంట్ అయ్యింది చాలా లైఫ్ థ్రెటనింగ్ విషయం జరిగిపోయింది ప్రాణం ఉంది చాలు అనుకుంటారు కానీ నిజంగా కరెక్ట్ చేయించుకోవచ్చు అని వాళ్ళకి తెలియదు ఎస్ సో ఈ అక్లూజన్ ఎప్పుడైతే మనం కన్సిడర్ చేయకుండా పళ్ళని అమెరికా కన్సిడర్ చేయకుండా ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ ఫిక్స్ చేస్తామో అవి సరిగ్గా ఫంక్షన్ రాదు డిలేడ్ రికవరీ కూడా ఉంటుంది అనమాట సో వెరీ నైస్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అసలు లో ఫేషియల్ సర్జరీ అసలు ఎందుకు కష్టం పడుతుంది ఏమో ట్రీట్మెంట్స్ ఉంటాయి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం థ్యాంక్ యూ అండి నమస్తే